మన కర్నూలు జిల్లాలో నాలుగో విడత ఎన్నికలు ఆదోని రెవెన్యూ సబ్డివిజన్ సంబంధించిన 14 మండలాల్లో 265 గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు 60% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఓటర్లందరూ కూడా భారీ ఎత్తున వచ్చి పెద్ద సంఖ్యలో వాళ్ళు ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిపోయిన ఓటర్లందరూ కూడా దయచేసి అందరం కూడా మీ ఊర్లోనే ఏర్పాటు చేయబడిన పోలింగ్ కేంద్రాలకు వచ్చేసి మీ ఓటు హక్కుని వినియోగం చేసుకోండి. మీకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు మా అధికారులు అక్కడ ఉన్న సిబ్బందులు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇది 3.5 గంట దాకా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి త్వరగా అందరం కూడా వచ్చి ఓటు వేసుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ 4:00 ఖచ్చితంగా కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సంబంధించి వార్డు మెంబర్ కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వార్డు మెంబర్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. మళ్ళీ సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్నప్పుడు సర్పంచ్ క్యాండిడేట్ తర్వాత సర్పంచ్ క్యాండిడేట్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే ఎవరిని కూడా మేము అలో చేయము. సో ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఎంత త్వరగా మనము కౌంటింగ్ కంప్లీట్ చేసుకుంటామో అంత త్వరగా టోటల్ ప్రాసెస్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో కూడా గెలిచిన వార్డు మెంబర్లందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాను.